బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి గ్రామంలో నూతన సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్య నారాయణ రెడ్డి. సుమారు 80 లక్షలతో నిర్మించిన సచివాలయంకు చింతా కాటంరెడ్డి కుమారుడు గ్రామ శాఖ అధ్యక్షుడు సుబ్బారెడ్డి. సుమారు 44 లక్షలు, సుమారు 35 లక్షలతో నిర్మించిన హెల్త్ కేర్ సెంటర్కు చింతా సుబ్బారాయుడు కుమారుడు వెంకటరెడ్డి సుమారు 18 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ, కుల మత వర్గాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు. ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమెల్లి శేషారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలను జాతీయ స్థాయిలో నిలిపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభ అనంతరం సుమారు 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ సంక్షేమ పథకాలన్నిటికి మధ్య జరగబోయే యుద్ధం, వచ్చే రెండు నెలలు మనందరూ ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమై ఉండాలి. ఆదిత్య సంస్థ అధినేత మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు నల్లమెల్లి శేషారెడ్డి గారిని మన మీ ఊరు పెద్దపెట్ట చింతా చెన్నారెడ్డి గారిని తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే మన హెల్త్ క్లినిక్ కట్టామో సభకు నమస్కారం. ముఖ్యంగా పసలపూడి గ్రామ ప్రజానికానికి శిరస్సు వహించి నమస్కరిస్తూ, ఎందుచేతంటే ప్రేమ ఆప్యాయత అనురాగ అభిమానాలన్నీ కూడా గజమల్ల చూపిస్తున్నారు. మన శ్రీనివాస రైస్ మిల్ అధినేత మన తోటమ్మ అభిమాని చింతా బాబుల్ గారిని స్వాగతం సత్కరిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. చేతులు పెట్టండి, చేతులు పెట్టండి. గ్రామ పార్టీ అధ్యక్షులు చింతా సుబ్బారెడ్డి గారిని అభినందిస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం హలో ఆయన తెచ్చేస్తున్నాయా సార్? ఈ రాష్ట్రంలో 2024లో జరిగేటువంటి ఎన్నికలు, ఇంకా 2 నెలల కాలంలో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో
రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రుణం తీర్చుకోవడం కోసం ఎప్పుడు ఎన్నికలు వస్తాయనేటువంటి ఎదురు చూస్తున్నారు. ఇంతమంది స్వతంత్రమైనటువంటి రాజకీయాలు చేసి ఇంతమంది కలిసి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటిది ప్రజల్ని పైన దేవుడిని అని చెప్తున్నారు. మనం ప్రతి మీటింగ్లోనే కూడా చూస్తున్నాం ఎంతమంది ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు నా పక్షాన ఉన్నారనేటువంటి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టేటువంటి విధంగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటిది ప్రజలు. దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇంతమంది కలిసి వస్తున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేశం. బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. మరి తిరుమూర్తులు గారి ఆధ్వర్యంలో శ్రీ తోట తిరుమూర్తులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. అంతకుముందు ఇక్కడ ఒక సచివాలయం ఎల్ఎస్ కూడా మరి ప్రారంభించడమైంది. ఆ రెండు కూడా అద్భుతంగా ఇక్కడ నిర్మించినటువంటి గ్రామానికి చెందిన మరి చింతా సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా చింతా బాబులు గారికి ఇద్దరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తే రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందంటూ ఎటువంటి సందేహం లేదు. దానికి నిదర్శనమే ఈ రోజున ఇక్కడ అటెండ్ అయినటువంటి ప్రజా సమూహాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో మండపేట నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ తోట త్రిమూర్తులు గారు అత్యధిక మెజార్టీతో గెలుపు పొందుతారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాబోయే మంత్రిని కూడా మేము అందరం కూడా ఆశిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటిది ప్రజల్ని పైన దేవుడిని అని చెప్తున్నారు. మనం ప్రతి మీటింగ్లోనే కూడా చూస్తున్నాం ఎంతమంది ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు నా పక్షాన ఉన్నారనేటువంటి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టేటువంటి విధంగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటిది ప్రజలు. దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇంతమంది కలిసి వస్తున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేశం.